మనము ఎవరికైనా ఒక బహుమానాన్ని ఇచ్చేటప్పుడు దానిని ఒక పేపర్తో చుట్టి మనము దానిని ఇస్తాము. యేసు ప్రభువుల వారు జన్మించినప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అక్కడ వ్రాయించాడు అంటే, ఆయన మనకు బహుమానముగా ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దేవుని గొర్రెపిల్లగా ఆయన యొక్క రక్తాన్ని మనందరి పాపముల నిమిత్తము చెందించడానికి పంపబడ్డాడు. కనుక దానికి ముందుగానే ఒక గుర్తుగా ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన నీ కొరకు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, నీ పాపాన్ని ఆయన కడిగివేయడానికి, నీ పాపపు శిక్షను ఆయన తొలగించడానికి, నీ పాపానికి బదులుగా నీకు జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువుల వారు వచ్చారు. ఆయన ఎందుకు ఆ తొట్టిలో పరుండబెట్టబడ్డాడంటే, ఆయన నీ కొరకు జీవాహారముగా వచ్చాడు. హల్లెలూయా. నేనిచ్చు ఆహారము ఈ లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. ఆకాశములో ఎందుకు ఆ నక్షత్రము కనిపించింది అంటే, యేసు ప్రభువుల వారు నీ కొరకు వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన బహుమానంగా వచ్చాడు, ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ఆయన జీవాహారముగా వచ్చాడు, ఆయన వెలుగుగా వచ్చాడు. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. క్రిస్మస్ యొక్క ప్రత్యేకతే క్రీస్తు మన కొరకు జన్మించుట. గనుక క్రీస్తు మన కొరకు ఏమి చేశాడో ధ్యానించడం మంచిదే. అయితే యేసు ప్రభువుల వారు ఈ యొక్క భూమి మీద మానవునిగా జన్మించడానికి కొంతమంది వ్యక్తులు కూడా దేవుని కొరకు చేసినటువంటి విషయాలు క్రిస్మస్ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. గనుక ఈ దినమందు దేవుడు నీ కొరకు చేసినటువంటి 5 విషయములను ధ్యానిస్తూ, దేవుని కొరకు మనము చేయవలసినటువంటి 5 విషయములను కూడా ధ్యానిద్దాం. యేసు ప్రభువుల వారు జన్మించినప్పుడు ఆయన ఏ విధముగా ఎక్కడ ఉంచబడ్డాడో దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆ విషయములను ప్రత్యేకించి రాయించాడు. లూకాసు వార్త 2:7 మనము చూచినట్లయితే, తన తొలుచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయనను పరుండ బెట్టెను అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆయన జన్మించినటువంటి పిదప పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. మొదటి విషయం, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఎందుకు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు, దేనికి అది సాదృశ్యంగా ఉన్నది అని మనము చూచినట్లయితే, మనము ఎవరికైనా ఒక బహుమానాన్ని ఇచ్చేటప్పుడు దానిని ఒక పేపర్తో చుట్టి మనము దానిని ఇస్తాం. యేసు ప్రభువుల వారు జన్మించినప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అక్కడ వ్రాయించాడు అంటే, ఆయన మనకు బహుమానముగా ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. లూకాసు వార్త 2:10-12 ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవాలు. ఏమిటి ఆ ఆనవాలంటే, శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆయనను ఒక రక్షకునిగా మీరు గుర్తించడానికి మీకు ఆనవాలు ఏమిటో తెలుసా అన్నటువంటి విషయాన్ని పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు తెలియజేస్తూ వారు చెప్పినటువంటి మొదటి విషయం ఏంటంటే, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఎందుకు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడంటే, ఆయన నీకు ఒక బహుమానంగా పంపించబడ్డాడు. కాబట్టి క్రిస్మస్లో దేవుడు మన కొరకు చేసినటువంటి మొదటి విషయం ఏమిటంటే, ఆయన మనకు బహుమానంగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఏమిటి ఆ బహుమానం అంటే, అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. మనిషి పాపము చేసి ఆత్మీయ జీవితంలో మరణించాడు, అయితే ఆ మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషిని దేవుడు బ్రతికించి జీవింపజేసి నిత్య జీవాన్ని ఒక బహుమానంగా క్రీస్తు ద్వారా ఇవ్వడానికే క్రీస్తును ఒక బహుమానంగా ఆయన పంపించాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఆయన మరణించినప్పుడు ఆయనను నారబట్టలతో చుట్టారు. ఎవరైనా మనకు ఒక బహుమానాన్ని ఇస్తే ఆ చుట్టబడినటువంటి పేపర్స్ను, ప్యాకింగ్ను మనం తీస్తామా తీయమా? తీస్తేనే అందులో ఉన్నటువంటి బహుమానం ఏమిటో మనకు తెలుస్తుంది. ఆయన జన్మించినప్పుడు పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడు. ఆయన చనిపోయినటువంటి తరువాత ఆయన నార బట్టలతో చుట్టబడ్డాడు. అయితే ఆయన బహుమానంగా మన కొరకు వచ్చాడు. కాబట్టి ఆ చుట్టబడినటువంటి గుడ్డలను ఆయనే తొలగించుకున్నాడు. ఎప్పుడంటే ఆయన పునరుద్ధానుడైనప్పుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఆయన పునరుద్ధానుడైనప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ యొక్క ఖాళీ సమాధిని చూచినప్పుడు వారికి ఏమి కనిపించిందంటే, ఆయనకు చుట్టబడినటువంటి నార వస్త్రములు పడి ఉండుట వారు చూచారు. హల్లెలూయా. ఆ బహుమానాన్ని మనము స్వీకరించడానికి, ఆ బహుమానాన్ని మన జీవితాలలో అనుభవించడానికి, పొత్తి గుడ్డలతో చుట్టబడి నార బట్టలతో చుట్టబడినటువంటి ఆ యేసు తానే ఆయన ఎవరో మనము చూచినట్లుగా తన్ను తాను విప్పుకొన్నాడు, ప్రత్యక్షపరచుకున్నాడు. రెండవదిగా మనము చూచినట్లయితే, ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎందుకని? పశువులు ఉండేటువంటి, లేకపోతే పశువులు ఉపయోగించేటువంటి స్థలములో యేసు ప్రభువు జన్మించినటువంటి తరువాత ఉంచబడ్డాడు అని మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన మన పాపముల కొరకు ఒక గొర్రెగా బలి అవ్వడానికి సాదృశ్యముగా ఆయన ముందుగానే ఆ పశువులు ఉపయోగించేటువంటి స్థలములో పెట్టబడ్డాడు. అందుకే యోహాను యేసు ప్రభువుని చూచినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన యేసు ప్రభువుని గురించి సాక్ష్యమిచ్చాడు. మానవుని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము కలగాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకుండా మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు, పరిహారము లేదు. అందుకోసమని ఆయన దేవుని గొర్రెపిల్లగా ఆయన యొక్క రక్తాన్ని మనందరి పాపముల నిమిత్తము చిందించడానికి
పంపబడ్డాడు గనుక దానికి ముందుగానే ఒక గుర్తుగా ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన నీ కొరకు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే నీ పాపాన్ని ఆయన కడిగివేయడానికి, నీ పాపపు శిక్షను ఆయన తొలగించడానికి, నీ పాపానికి బదులుగా నీకు జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువుల వారు వచ్చారు. ప్రకటన గ్రంథం 7:14 దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు, వీరు తమ వస్త్రములను యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉదుకుకొని తెలుపు చేసుకునినటువంటి వారు. యేసు ప్రభువుల వారు సమస్త మానవుల కొరకు ఆయన గొర్రెపిల్లగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఆయన పార్ట్ అయిపోయింది. అయితే నీ పార్ట్ ఏంటంటే, నీవు ఆయన రక్తములో నీ వస్త్రములను ఉదుకుకోవాలి. ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి వస్త్రములను మనం ఉదుక్కుంటూ ఉన్నాం, ఐరన్ చేసుకుంటూ ఉన్నాం, చక్కగా వేసుకుంటూ ఉన్నాం. అయితే ఆత్మీయ వస్త్రాలు ఉదుక్కుంటూ ఉన్నామా? మన రక్షణ వస్త్రాన్ని ఉదుకుని తెలుపు చేసుకుంటూ ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. మొదటిగా ఆయన నీ కొరకు బహుమానంగా వచ్చాడు. రెండవదిగా నీ వస్త్రములను ఉదుకుని నీవు తెలుపు చేసుకున్నటకు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు గనుక ఆయన ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. మూడవదిగా అసలు ఆయన ఆ తొట్టిలో ఎందుకు పరుండబెట్టబడ్డాడు? ఎందుకంటే ఆ తొట్టి అన్నటువంటిది దేనికి ఉపయోగపడుతుందంటే, ఆ యొక్క పశువులు మేత మేయడానికి ఆ తొట్టి ఉపయోగపడుతుంది. ఆయన ఎందుకు ఆ తొట్టిలో పరుండబెట్టబడ్డాడంటే, ఆయన నీ కొరకు జీవాహారముగా వచ్చాడు. హల్లెలూయా. ఆ తొట్టిలో దేన్నైతే వేస్తారో ఆ పశువులు దాన్ని తింటాయి. ఆ తినేటువంటి తొట్టిలో క్రీస్తు ఎందుకు పరుండబెట్టబడ్డాడంటే, నీవు నేను ఆ క్రీస్తును భుజించడానికి. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నేను ఈ లోకమునకు జీవాహారముగా వచ్చాను, ఎవడైనను ఈ ఆహారమును భుజించినట్లయితే వాడు నిత్యము జీవించును. నేనిచ్చు ఆహారము ఈ లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. ఆయన ఆహారంగా నీ కొరకు వచ్చాడు. నీవు ఆయనను భుజిస్తూ ఉన్నావా లేదా? క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లో మంచి భోజనాలే చేసుకుని ఉంటారు. అయితే మన ఆత్మీయ జీవితంలో మనము ఆయనను భుజిస్తూ ఉన్నామా లేదా? ఎందుకు తొట్టిలో పరుండబెట్టబడ్డాడంటే, నీవు నేను ఆయన్ని భుజించాలి. ఆయన జీవాహారమని ఆయన జన్మించినప్పుడే ఆయన సర్వలోకానికి తెలియజేస్తూ ఉన్నాడు, నేను లోకమునకు ఇస్తున్నటువంటి జీవాహారము ఏమిటంటే నా శరీరమే. అందుకే యేసు ప్రభువుల వారు మరొక సందర్భంలో అంటూ ఉన్నారు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచి ఉంటాం. ఆ విధంగా ఎవరు నాయందును నేను ఎవరి యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలించి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచెదరు. నీవు యేసులో ఉండాలన్నా, యేసు నీలో ఉండాలన్నా, నీవు ఆయనను భుజించాలి. ఆయనను భుజించడం అంటే ఈ దేవుని వాక్యాన్ని భుజించడమే. అందుకే యేసు ప్రభువులు వారు అంటున్నారు, ఈ లోకమునకు నేను ఇచ్చేటువంటి జీవాహారం ఏంటంటే నా శరీరం. ఏంటిది ఆ శరీరం అంటే, ఆయన వాక్యమై ఉండి ఆ వాక్యమే శరీరధారిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చింది. యోహాను సువార్త 1:14. కాబట్టి మన జీవితాలలో క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం,
ఆయన జన్మించినప్పుడు జరిగినటువంటి ఈ యొక్క అసాధారణమైనటువంటి విషయాలు, ఆయన రాజులకు రాజుగా ప్రభువుకు ప్రభువుగా జన్మించినప్పటికీ ఎందుకు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడంటే, ఆయన నీకు బహుమానంగా ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి. ఆయన ఒక రాజభవనములోనో లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి అతి ఖరీదైనటువంటి సత్రములోనో జన్మించలేదు. ఎందుకంటే ఆయన గొర్రె పిల్లగా నీ కొరకొచ్చాడు. ఆయన రక్తాన్ని చెందించి ఆ రక్తములో నీ వస్త్రములను తెలుపు చేసుకొనుటకు ఆయన వచ్చాడు. ఆయన ఒక ఖరీదైనటువంటి మంచములో పరుండబెట్టబడలేదు, ఒక తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎందుకంటే ఆయన జీవాహారముగా నీ కొరకు వచ్చాడు. నాలుగవదిగా, యేసు ప్రభువుల వారు జన్మించినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రము కనిపించింది, ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రము కనిపించింది. ఆ యొక్క నక్షత్రము పుట్టినప్పుడు ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువు పుట్టాడని వారు అర్థం చేసుకొని వారు యేసు ప్రభువుని చూడ్డానికి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. ఆకాశములో ఎందుకు ఆ నక్షత్రము కనిపించింది అంటే, యేసు ప్రభువులు వారు నీ కొరకు వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన బహుమానంగా వచ్చాడు, ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ఆయన జీవాహారముగా వచ్చాడు, ఆయన వెలుగుగా వచ్చాడు. అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. క్రిస్మస్ అంటే మనందరము కూడా స్టార్ పెట్టుకుంటాం, లైటింగ్ వేస్తాం. అయితే మన ఆత్మీయ జీవితాలలో మనం ఇంకా చీకటిలోనే నడుస్తూ ఉంటే అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఎందుకంటే ఆయన జన్మించినప్పుడే ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడని, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నడువక జీవపు వెలుగులో నడవాలని యేసు ప్రభువులు వారు జన్మలోనే ఆయన చెప్పకనే చెప్పారు. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఒకసారి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన జన్మించినప్పుడు జరిగినటువంటి ప్రతి సంఘటన వెనుక ఒక ఆత్మ సంబంధమైనటువంటి సందేశం ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క నక్షత్రం వెలిగింది ఎందుకంటే నిన్ను వెలిగించడానికి. అంధకారములో చీకటిలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి నిన్ను వెలిగించడానికి ఈ లోక యుగ సంబంధమైనటువంటి దేవత నీ యొక్క మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగజేసి ఉంటే ఆయన నీ యొక్క కన్నులను తెరచి వెలుగును చూచి ఆ వెలుగులో నడవటానికి యేసు ప్రభువుల వారు నీ కొరకు వెలుగై వచ్చారు. హల్లెలూయా. ఉందా నీ ఆత్మీయ జీవితంలో వెలుగు? నీ ఆత్మీయ జీవితంలో వెలుగుంటే నీవు ఎక్కడ తప్పిపోతున్నావో నీకు కనబడుతుంది, నీవు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో నీకు తెలిసిపోతుంది. లైట్ లేని ఇంటిలోనికి మీరు వెళితే ఖచ్చితంగా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ వెలుగు లేదు కాబట్టి నీవు ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో తెలిసినప్పటికీ దాన్ని అక్కడ పెట్టలేవు. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుని వాక్యమైనటువంటి వెలుగు మన హృదయంలో లేకపోతే, ఆయన వాక్యం మన హృదయంలో లేకపోతే మన ఇంటి మీద స్టార్ ఉండొచ్చు, మన ఇంటికి మనం లైటింగ్ వేసుకుని ఉండవచ్చు, అయితే మన హృదయంలో ఇంకా అంధకారమయమై ఉన్నాయి. అవి అంధకారమయమై ఉన్నంత వరకు నీ ఆత్మీయ జీవితంలో నీ పరిస్థితి ఎంత హీనంగా ఎంత దీనంగా
ఎంత ఘోరంగా ఉందో నీకు తెలియదు. నిన్ను చెక్కబెట్టడానికి, నీ ఇంటిని బాగు చేయడానికి, సరిచేయడానికి, సరిదిద్దడానికి ఆయన వెలుగుగా వచ్చాడు, నీ కొరకు వచ్చాడు. ఐదవదిగా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 2:10 ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఆ యేసు ప్రభు జన్మించినటువంటి స్థలములోనికి ఎలా వచ్చారంటే, ఆ నక్షత్రము వారికి కనిపించింది, ఆ నక్షత్రాన్ని చూచి యేసు ప్రభు జన్మించాడని వారు తెలుసుకున్నారు. అయితే వారి జ్ఞానముతో వారు హెరోదు రాజు దగ్గరికి వెళ్ళారు, కానీ యేసు అక్కడ జన్మించలేదు. ఎప్పుడైతే వారి జ్ఞానము వారిని యేసు దగ్గరికి నడిపించలేకపోయిందో, అప్పుడు దేవుడే వారిని ఎలా నడిపించాడంటే, వారు చూచినటువంటి నక్షత్రం కదిలింది, అది యేసు ప్రభు జన్మించినటువంటి స్థలము మీద నిలిచినప్పుడు అక్కడ యేసు జన్మించాడని వారు తెలుసుకున్నారు. మత్తయి సువార్త 2:10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఒక ఇంటిలో ఉన్నారు. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు యేసు ప్రభులు వారు పశువుల పాకలో జన్మించాడా, ఆయన ఇంటిలో జన్మించాడా? దీనికి పెద్ద డిబేట్ ఏం అవసరం లేదు. ఒక ఇల్లే అనుకోండి, ఆ ఇంటికి ఆనుకొనే ఒక పశువుల పాకుందనుకోండి, లేకపోతే ఆ ఇంటి గోడకు ఆనుకొనే ఒక పశువుల తొట్టి ఉందనుకోండి, ఆయన ఆ తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఈ జ్ఞానులు యేసు ప్రభు జన్మించినటువంటి తప్పకుండా కొన్ని రోజుల తర్వాతే వచ్చి ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అప్పట్లో మనకులాగా ఫ్లైట్లు లేవు, హెలికాప్టర్లు లేవు, వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ ఇంకా అంత జ్ఞానం అప్పటికి వారికి లేదు. కాబట్టి వారు బహుశా ఒంటల మీద వచ్చారో, లేకపోతే గుర్రాల మీద వచ్చారో, ఏదేమైనప్పటికీ ఈ యొక్క పశువుల కాపరులు వెళ్ళినటువంటి తర్వాతనే బహుశా ఆ జ్ఞానులు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జ్ఞానులు ఆ ఇంటిలోనికి వెళ్ళారు. ఐదవదిగా ఎందుకు యేసు ప్రభువుల వారు ఆ ఇంటిలో నివసించారంటే, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిని నిర్మించడానికి ఆయన ఈ భూమి మీదకి నీ కొరకు వచ్చాడు, ఆయన నీ కొరకు వెళ్ళాడు, ఆయన తిరిగి నీ కొరకు వస్తానని చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14:2-3 మనము చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెబుతాను, నేను నా తండ్రి ఇంట నివాసమును ఏర్పాటు చేయడానికి వెళుతూ ఉన్నాను. నేను వెళ్ళి నివాస స్థలమును ఏర్పాటు చేసినట్లయితే మీరు నా యొద్దకు వచ్చి ఉండునట్లుగా నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోదును. ఆయన నీ కొరకు ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నీవు గుర్తించాలి. యేసు ఉన్నటువంటి ఇంటిలోనికి ఆ జ్ఞానులు వెళ్ళారు. యేసు నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క ఇంటిలోనికి మనము కూడా వెళ్ళడానికి ఆయనే ఒక ఇల్లుగా మన కొరకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, నీ ఉంటున్నటువంటి ఇంటిలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు ఉన్నటువంటి ఇంటిలోనికి నీవు వెళ్ళగలుగుతూ ఉన్నావా అన్నటువంటిది ప్రశ్న. క్రీస్తు నీ ఇంటిలో ఉండాలి. క్రీస్తు నీ ఇంటిలో లేకపోతే క్రీస్తు ఉండేటువంటి ఇంటిలోనికి నీవు వెళ్ళలేవు. క్రీస్తుని ఇంటిలో ఉన్నాడా అని ఎలా తెలుసుకుంటామంటే, వారు ఆ ఇంటిలోనికి వచ్చి ఏం చేశారంటే, సాగిలపడి ఆయనకు నమస్కారం చేశారు. హల్లెలూయా. యేసుని ఇంటిలో ఉంటే,
యేసు నీ కొరకు నిర్మిస్తున్నటువంటి ఇంటిలోనికి నీవు వెళ్ళాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నీవు ఆయనకు సమర్పించుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు బొమ్మని చూచినప్పుడు ముద్దు పెట్టుకోవడం కాదు, లేకపోతే నమస్కారం పెట్టుకోవడం కాదు, నీ జీవితాన్ని ఆయనకు నీవు సమర్పించుకోవాలి. ఆ జ్ఞానులు యేసు ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళి యేసును చూచినప్పుడు వారు సాగిలపడ్డారు. సాగిలపడి తమ పెట్టెలను విప్పి బంగారును సంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఒకటి వాస్తవం ఏమిటంటే నీ సొంత శక్తి చేత నీవు ఆ ఇంటిని చేరుకొనలేవు. అయితే దేవుడు ఎంత కనికరము కలిగినటువంటి వాడంటే ఆయనే ఆ నక్షత్రాన్ని కదిలింపజేసి ఆయన ఉన్నటువంటి ఇంటి మీద వరకు దాన్ని నడిపించాడు. నీ సొంత శక్తి చేత, నీ జ్ఞానం చేత, నీ బలము చేత, నీ డబ్బు చేత నీవు యేసు నీ కొరకు నిర్మిస్తున్నటువంటి ఇంటిలోనికి వెళ్ళలేవు. అందుకే ఆయన ఈ వాక్యమైనటువంటి వెలుగును నీకు ఇచ్చాడు. ఈ వెలుగు ఎక్కడికైతే నిన్ను నడిపిస్తూ ఉందో, ఏమైతే చేయమని చెప్తూ ఉందో, దాన్ని నీవు వెంబడించినట్లయితే, చేసినట్లయితే ఆ వెలుగు నిన్ను పరలోకంలోనికి తీసుకొని వెళ్తుంది. యేసు ప్రభు నీ కొరకు బహుమానంగా వచ్చాడు. ఆయన నీ కొరకు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. అందుకే ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన నీ కొరకు జీవాహారముగా వచ్చాడు. అందుకే ఆ పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రం కనిపించింది. ఎందుకంటే ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి నీ కొరకు వచ్చాడు. ఐదవదిగా ఆయన ఒక ఇంటిలో ఉంచబడ్డాడు. ఎందుకంటే నీవు ఆయన కడుతున్నటువంటి ఇంటిలోనికి వెళ్ళాలని, ఆయనను నీ ఇంటిలో నీవు కలిగి ఉండాలని. ఈ ఐదు విషయాలు కూడా దేవుడు మన కొరకు చేసినటువంటివి. అయితే యేసు ప్రభువుల వారు ఈ యొక్క ఐదు విషయాలను మన కొరకు చేసినప్పుడు, చేయాలనుకున్నప్పుడు ఐదుగురు వ్యక్తులు కూడా వారు తమ వంతు పాత్రను ఈ యొక్క క్రిస్మస్ సందర్భములో పోషించినట్లుగా, వహించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. సో నీవు దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నావు, దేవుడు నీ కొరకు ఏం చేశాడో నీవు చూశావు. అయితే నీవు దేవుని కొరకు ఏం చేశావు? మొదటిగా మనం చూసినట్లయితే లుకాసు వార్త మొదటి అధ్యాయం 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, దేవుడు మన కొరకు చేసినటువంటి ఐదు అద్భుతమైనటువంటి విషయాలను మనం చూశాం. అయితే ఇక్కడ మరియా అనగా యేసు ప్రభు యొక్క తల్లిని చూస్తూ ఉన్నాం. ఆమె కూడా దేవుని కొరకు ఏమి చేసిందంటే, ఆమె ఒక కన్యక అయి ఉన్నప్పటికీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించడానికి ఇష్టపడింది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించినప్పుడు ఆమె ఎంతో అవమానాన్ని పొందుకునింది. ఎందుకంటే మరియాకు ఇంకా వివాహము జరగలేదు, యోసేపుతో ప్రధానము మాత్రము చేయబడినటువంటిది. అయితే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, ఆమెకు తెలిసినటువంటి వారు, ఆమె అంటే పడనటువంటి వారు ఎంతో మంది మరియాను అవమానించి ఉంటారు. ఎన్నో కాని మాటలు మరియాను అని ఉంటారు. ఆమె ఎంత బాధపడిందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఆమె వెళ్ళినటువంటి ఆ పరిస్థితి ఎంత భయంకరమైనటువంటిదో. ఆమె దేవుని కొరకు
పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవడానికి ఆమె అంగీకరించింది. ఈరోజు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవుని కొరకు నీవు ఏమి అనుభవిస్తూ ఉన్నావు? ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని కొరకు నీవు అవమానాన్ని భరించడానికి తెగించావా? నీ దేవుణ్ణి బట్టి ఎప్పుడైనా నీవు నిందించబడ్డావా? దేవుడు నిన్ను ఇది చేయమని చెప్పినప్పుడు నీవు దానికి విధేయత చూపితే ఈ లోకము 10 విధాలుగా 10 మంది 10 మాటలు నిన్ను అంటారని తెలిసి కూడా దేవుడు చెప్పాడు కాబట్టి నేను దాన్ని చేస్తాను అన్నటువంటి తీర్మానం నీవు చేశావా? ఆయన ఈ భూమి మీదకి ఒక మనుష్య కుమారునిగా జన్మించడానికి, ఒక కన్యక గర్భములో జన్మించాల్సి వచ్చింది. ఆయన అనేక అవమానాలు పొందాల్సి వచ్చింది. ఎందుకంటే యోసేపు వలన యేసు ప్రభువు పుట్టలేదు కాబట్టి అప్పట్లో యూదులు యేసు ప్రభువుని నిందించారు. ఏమనంటే, మేము వ్యభిచారం వల్ల పుట్టినటువంటి వారము కామని యేసు ప్రభువుని నిందించారు. ఆయన నిందలను, అవమానములను, దూషణలను, హింసలను భరించి నీ కొరకు లోకంలోనికి వచ్చాడు. అట్ ది సేమ్ టైం మరియా కూడా ఆయన కొరకు నిందలను, అవమానములను భరిస్తూ ఉంది. అన్ని నిందలను, అవమానములను భరించి మరియా గర్భాన్ని ధరించింది. ఎందుకంటే కేవలము దేవుని కొరకు, కేవలం దేవుని కొరకే. నా దేవుడు అడిగాడు, నా దేవుడు నా గర్భాన్ని కోరుకున్నాడు కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్, అది ఎంత అవమానమైనా ఏమైనా పర్లేదు, నేను దాన్ని స్వాగతిస్తానని ఆమె స్వీకరించింది. నీ జీవితంలో నీ భర్త ఒకవేళ నిన్ను అవమానిస్తూ ఉండవచ్చు, నీ భార్య నిన్ను అవమానిస్తూ ఉండవచ్చు, నీ పిల్లలు నిన్ను అవమానిస్తూ ఉండవచ్చు, నీ బంధువులో, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులో నిన్ను అవమానిస్తూ ఉండవచ్చు. అయితే నీవు దేవుని కొరకు ఎందుకు దాన్ని తీసుకొనలేకపోతున్నావు? ఆ రోజు దేవుడు తీసుకున్నాడు కాబట్టే ఆయన నీ కొరకు, ఆయన రక్షకునిగా జన్మించగలిగాడు. మరియా అవమానాన్ని దేవుని కొరకు తీసుకొనింది కనుకనే ఆమె యేసు ప్రభువుని కనగలిగింది. కాబట్టి దేవుని కొరకు నీవెందుకు కొన్ని అవమానములను తీసుకొనలేకపోతున్నావు? క్రీస్తు జన్మించినప్పుడు పైకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు, దృశ్యాలు మన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉన్నా దాని వెనుక ఎంతో వేదన, బాధ, అవమానం ఉన్నాయని మర్చిపోవద్దు. ఆత్మీయ జీవితం కూడా అంతే. నీవు దేవునిలో ఆనందించాలన్నా, సంతోషించాలన్నా, దేవుని దీవెన ఆశీర్వాదములను పొందుకోవాలన్నా దాని వెనుక నింద, అవమానం ఉంటుందని మర్చిపోవద్దు. నీవు ఒక తీర్మానం చేయాలి, క్రీస్తు నా కోసం అవమానపరచబడ్డాడు. మరియా యేసు ప్రభుని గర్భము ధరించడానికి ఎన్నో అవమానాలు పొందింది. కనుక మనము కూడా దేవుని కొరకు అవమానాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. ఎందుకంటే నీవు దేవుని కొరకు అవమానము పొందినట్లయితే, దేవుని కొరకు నీ జీవితంలో నీవు నిందించబడినట్లయితే, దేవుని కొరకు నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకబడినట్లయితే అది నీకు మాత్రమే కాదు అనేక మందికి ఆశీర్వాదకరం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఆమె నిందించబడుతుందని, అవమానించబడుతుందని మరియా ఎరిగినప్పటికీ ఆ పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి యేసుకు జన్మనిచ్చింది. కనుక ఈ యేసు పరలోకములోనికి వెళ్ళి
మనందరికీ ఆదరణకర్తగా ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఎందుకంటే ఆమె ఆ అవమానాన్ని తీసుకోవడానికి ఇష్టపడింది. నీ కుటుంబంలో కూడా నీవు ఎదుర్కొంటున్నటువంటి అవమానములను దేవుని కొరకు నీవు భరించగలిగితే ఆ కుటుంబము యొక్క భవిష్యత్తు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. రెండవదిగా యోసేపు జీవితంలో ఆయన దేవుని కొరకు చేసినటువంటిది ఏమిటంటే మత్తయి సువార్త 1:20 చదువుదాము. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకును భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. చాలు, చూడండి, ఇక్కడ యోసేపు దేవుని కొరకు మరియాని చేర్చుకున్నాడు. దేవుని కొరకు, ఎందుకంటే ప్రధానము చేయబడింది. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి వార్త ఏమిటంటే నీవు ప్రధానము చేసుకున్నటువంటి మరియా గర్భవతి అయింది. ఏ పురుషునికైనా ఎంత బాధకరమైనటువంటి విషయం అది. ఆయన ఎంతో వేదన పడుతూ ఉన్నాడు, ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, ఈ నిందను ఈ అవమానాన్ని నేను భరించలేను కాబట్టి నేను చేయగలిగిందల్లా ఒకటే, ఏంటంటే దీన్ని బహిరంగంగా అందరికీ చెప్పకుండా రహస్యంగా నేను మరియాను వదిలేస్తాను. ఎందుకంటే పెళ్లి కాకుండానే నా భార్య గర్భం ధరించిందంటే అది కూడా నా వలన కాకుండా నా భార్య గర్భం ధరించిందని తెలిస్తే ఎంత అవమానం. కాబట్టి నేను రహస్యంగా మరియాను వదిలేస్తాను అనుకున్నాడు. అయితే ఆ రాత్రి దేవదూత ఆయనకు ప్రత్యక్షమై చెబుతోంది, యోసేపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించింది, కాబట్టి ఆమెను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. చేర్చుకో, దేవుని కొరకు చేర్చుకో, దేవుని కొరకు నీ భర్తను చేర్చుకో, దేవుని కొరకు నీ భార్యను చేర్చుకో, దేవుని కొరకు నీ అత్తమామలను చేర్చుకో, దేవుని కొరకు నీ కోడలను అల్లుణ్ణి నీవు చేర్చుకో, దేవుని కొరకు నీ పిల్లలు నీవు చేర్చుకోవాలి, దేవుని కొరకు నీ శత్రువులు నీవు చేర్చుకోవాలి. ఏం చేశావు నువ్వు దేవుని కోసం? నీవు ఆయనకు శత్రువు అయి ఉండగానే ఆయన నీ కొరకు ఈ భూమి మీద జన్మించాడు. ఆయన చేసినటువంటి త్యాగం అంత గొప్పది నీ కొరకు. అయితే నీవేం చేస్తున్నావు ఆయన కొరకు? యోసేపు అంత భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుని కొరకు మరియాను చేర్చుకున్నాడు. దేవుని కొరకు, దేవుణ్ణి బట్టి ఆయన మరియాను చేర్చుకున్నాడు. కాబట్టి నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గమనించండి, ఆయన దేవుని కొరకు మరియాను చేర్చుకున్నాడు గనుక ఈరోజు మనము క్రీస్తును చేర్చుకోగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన త్యాగం, ఆయన పడినటువంటి అవమానం, ఆ నిందను బట్టి ఈరోజు సకల ప్రజలు దీవించబడ్డారు. నేనేమంటానంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఒక మెట్టు దిగి తగ్గి ఆ బాధ నింద అవమానాన్ని భరించి ముందుకు వెళ్ళగలిగితే ఆ కుటుంబం, ఆ సంఘం, ఆ బిజినెస్ అవన్నీ కూడా ఎంతగానో దీవించబడతాయి. దీవించబడ్డమే కాదు, అనేక మందికి దీవెనకరంగా చేయబడతాయి. సరే, మూడవదిగా గొర్రెల కాపరులు. చూడండి, లూకాసు వార్త 2:16-17. మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. చూడండి, ఈ యొక్క గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే దేవుడు వారితో చెప్పినటువంటి మాటలను ప్రచురము చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వారికి ఏంటి లాభం? కేవలము దేవుణ్ణి బట్టి చేస్తూ ఉన్నారు, దేవుని కొరకు చేస్తూ ఉన్నారు. వారు తమ యొక్క సమయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నారు, వారు తమ యొక్క గొంతును దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు.
ఆ దూత వచ్చి మీరు వెళ్ళి అందరికీ చెప్పమని చెప్పలేదు. ఆ దూత ఏం చెప్పిందంటే, రక్షకుడు పుట్టాడు, మీరు వెళ్ళి చూడండి అని చెబితే, వారు ఆ యేసును చూసినటువంటి తరువాత ఆయనను గురించి ప్రచురము చేయకుండా ఉండలేకపోయారు. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో నీవు యేసును చూచి ఉంటే, నీ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములతో యేసును నీవు చూచి ఉంటే, ఆ యేసును గురించి చెప్పకుండా నీ జీవితంలో నీవు ఉండలేవు. తప్పకుండా నీవు యేసుని గురించి ప్రచురము చేస్తూ ఉంటావు, నీ సమయాన్ని యేసు కొరకు వెచ్చిస్తావు, నీ స్వరాన్ని దేవుని కొరకు నీవు ఉపయోగిస్తావు. ఆ గొర్రెల కాపరులు తమ సమయాన్ని దేవుని కొరకు దేవుణ్ణి బట్టి ఇచ్చారు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేస్తాడు అనేదే నీవు చూస్తున్నావు, కానీ అసలు నీవేం చేసావు దేవుని కోసం? బట్టలు దేవుని కోసం వేసుకుంటున్నావా? కాదే, పండగ కాబట్టి నీవు మంచిగా కనిపించాలి కాబట్టి కొత్త బట్టలు వేసుకుంటున్నావు. బిర్యానీ దేవుని కోసం వండుతున్నావా? లేదే, నువ్వు తినాలి కాబట్టి వండుతున్నావు. అన్ని నీ కొరకే నీవు చేస్తున్నావు. అసలు దేవుని కొరకు నీవేం చేస్తూ ఉన్నావు? నాలుగవదిగా ఆ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే, దేవుని కొరకు చూడండి, మత్తయి సువార్త 2:12. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళిరి. చూడండి, జ్ఞానులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, సాగిలపడ్డారు. సాగిలపడినటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే, వారికి నష్టమైన కష్టమైన వారు దేవుని మాటకు విధేయత చూపుతారు. హల్లెలూయా. అసలు ఆ హేరోదు ఏం చెప్పాడు వీళ్ళకి, మీరు వెళ్ళి ఆ యేసు ఎక్కడ పుట్టాడో చూచి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా ఆయన్ను వెళ్ళి ఆరాధిస్తానని చెప్పాడు. అయితే యేసు ప్రభువుని ఆ జ్ఞానులు చూచినటువంటి తరువాత ఇప్పుడు దేవుడు వారికి ఏమి చెప్తున్నాడంటే, మీరు వచ్చినటువంటి మార్గములో వెళ్ళక మరొక మార్గములో వెళ్ళాలి. యేసును చూచినటువంటి నీ జీవితంలో నీ మార్గము మార్చబడాలి. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకోకముందు ఆ పాపపు మార్గంలోనే, నమ్ముకున్న తర్వాత ఆ పాపపు మార్గంలోనే అయితే నీ జీవితంలో నీవు యేసును చూడలేదో. ఆ జ్ఞానులు యేసును చూచినటువంటి తర్వాత వారు ఏ మార్గములో నుండి వచ్చారో ఆ మార్గములో వెళ్ళకూడదని వారు బోధించబడ్డా. యేసు నమ్ముకున్నటువంటి నీవో నీ మార్గములో కాకుండా, విశాలమైన మార్గములో కాకుండా, ఇరుకైనటువంటి మార్గములో వెళితేనే పరలోకానికి వెళ్తావని యేసు ప్రభులు వారు చెబుతూ ఉన్నారు. అయినా ఇంకా నీవు విశాలమైన మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటే ఏమి లాభం? వారు తమ మార్గమును మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారంటే, దేవుని కొరకు మార్చుకున్నారు. ఏమి లాభం వారికి? ఏమీ లేదు. యేసు ప్రభువును చూడాలని వచ్చారు, చూశారు, ఇవ్వాలనుకున్న బహుమానాలు ఇచ్చేశారు, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వారు మార్గాన్ని మార్చుకున్నారు కనుక హేరోదు రాజు ఆగ్రహము కలిగిన వాడై అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ జ్ఞానులు తమను అపహరించారని హేరోదు కోపపడ్డాడు. ఇప్పుడు ఆ జ్ఞానులకు చెప్పాలంటే అదొక మైనస్ పాయింట్. రాజును శత్రువుగా చేసుకున్నారు, రాజు మాటను వారు వినలేదు, రాజుకు అనుకూలంగా వారు ప్రయాణం చేయలేదు. అయితే దేవుని మాట ప్రకారం వారు దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళారు, దేవుని కొరకు నష్టపోయారు. నీ జీవితంలో దేవుని కొరకు ఏమైనా నష్టపోయావా? మరి ఆ దేవుని కొరకు అవమానాన్ని భరించింది యోసేపు. దేవుని కొరకు మరియాను చేర్చుకొని ఆ నిందను భరించాడు. ఆ గొర్రెల కాపరులు దేవుని కొరకు వారి సమయాన్ని వెచ్చించారు, ఆయన్ని గురించి ప్రచురం చేశారు. ఇక్కడ జ్ఞానులు వారు వచ్చినటువంటి మార్గంలో వెళ్ళి హేరోదుకు ఆ విషయాన్ని చెబితే హేరోదు చేత బహుమానం పొందేటువంటి పరిస్థితి అయినా వారు దేవుని చేత బోధించబడ్డారు కనుక ఆ మార్గములో వారు వెళ్ళక తమ మార్గమును మార్చుకొని వేరొక మార్గములో వారు తమ స్థలానికి వెళ్ళిపోయారు.
ఏం చేస్తున్నావు నువ్వు దేవుని కోసం? పరిశీలన చేసుకోవాలి. చివరిగా మనకు కనిపించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే, అక్కడ మరియా కనిపించింది, యోసేపు కనిపించాడు, గొర్రెల కాపర్లు కనిపించారు, జ్ఞానులు కనిపించారు. కనిపించినటువంటి వ్యక్తులు ఎవరంటే, ఆ పశువుల తొట్టిని ఎవరైతే ఇచ్చారో వారు, ఆ ఇంటిని ఎవరైతే ఇచ్చారో వారు ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకు ఇచ్చారు ఆ పశువుల తొట్టిని? ఆ ఇంటిలో యేసు ఉండటానికి వారు ఎందుకు అనుమతినిచ్చారు? భౌతికంగా చూస్తే ఆయన రాజుగా కనిపించడం లేదు, శరీర నేత్రాలతో చూస్తే ఆయన దైవ కుమారునిగా కనిపించడం లేదు. ఆయన వారు వారి పశువుల తొట్టినిచ్చారు, వారి ఇంటినిచ్చారు. ఎందుకంటే దేవుని కొరకిచ్చారు, దేవుని కొరకిచ్చారు. నీ జీవితంలో నీవు దేవుని కొరకు ఏమి ఇస్తూ ఉన్నావు? ఏమిస్తూ ఉన్నావు? నీ హృదయమైనటువంటి తొట్టిని నీవు క్రీస్తుకు ఇవ్వాలి. ఇవ్వగలిగితే ఆ తొట్టిలో క్రీస్తు పరుండబెట్టబడతాడు. నీ ఇంటిని తెరిస్తే ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు. నేను అనుకుంటాను యేసు ప్రభు ఆ పశువుల తొట్టిలోనే పరుండ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆయన జన్మించేటువంటి సమయానికి ఆ పశువుల తొట్టి ఖాళీ చేయబడింది. హల్లెలూయా. ఒకవేళ ఆ పశువుల తొట్టిలో మేత ఉంటే, ఒకవేళ ఆ పశువుల తొట్టిలో నీ మేతను పశువులు మేస్తూ ఉంటే యేసు ప్రభు అక్కడ పరుండ పెట్టబడేటువంటి అవకాశం లేదు. అది ఖాళీ చేయబడింది కనుక యేసు అక్కడ పరుండ పెట్టబడ్డాడు. నీ జీవితంలో కూడా నీవు ఖాళీ చేయబడాలి. నీవు దేవునికి ఉపయోగపడాలన్నా, దేవుని దీవెన ఆశీర్వాదాలు నీ జీవితంలో నింపబడాలన్నా, మొదటిగా నీవు ఖాళీ చేయబడాలి. ఎందుకంటే నీలో ఉన్నటువంటిది ఖాళీ చేయకపోతే ఆయనలో నుండి వచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలు నీలోనికి రాలేవు. నీలో ఉన్నటువంటి చెడుతనము, ఆయనలో నుండి వచ్చేటువంటి మంచితనము రెండు కలవలేవు. ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెన నూనెలాగుంటుంది, నీలో ఉన్నటువంటి చెడుతనము నీళ్ళలాగుంటుంది. ఈ నీళ్లు నూనె ఎప్పటికీ కలవలేవు. నీవు ఖాళీ చేయబడితే ఆయన తన నూనెను నీలోనికి పోసి నిన్ను నింపుతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. చీకటితో కమ్ముకొని పోయినటువంటి ఆ యొక్క తొట్టి ఆయన జన్మించినప్పుడు, ఆ నక్షత్రము వచ్చి ఆ ఇంటి మీద నిలిచినప్పుడు ఆ ఇంటి నిండా వెలుగొచ్చింది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని ఖాళీ చేసుకో. దేవునికి ఇష్టం లేని వాటిని తీసేయి. నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడని వాటిని నీ జీవితంలో నుండి తొలగించుకో. తప్పకుండా దేవుడు దాన్ని ఉపయోగిస్తాడు, దేవుడు దాన్ని దీవిస్తాడు, దేవుడు నీ ఇంటిలోనికి వస్తాడు. చేస్తావా దేవుని కొరకు? అనుభవిస్తావా, ఎదుర్కొంటావా దేవుని కొరకు? మరి అలాగా అవమానాన్ని నీవు భరించు, దేవుని కొరకు భరించు. యోసేపులాగా మరియాను దేవుని కొరకు చేర్చుకో. ఆ గొర్రెల కాపర్ల వలె దేవుని కొరకు నీ సమయాన్ని వెచ్చించు. ఆ జ్ఞానుల వలె దేవుని కొరకు నీ మార్గాన్ని మార్చుకో. పర్లేదు, నష్టపోయిన ఆ నష్టం నీకు మేలు, ఆ నష్టం నీకు దీవెన, ఆ నష్టం నీకు ఆశీర్వాదం. చేసుకో ఖాళీ దేవుని కొరకు. ఆ తొట్టిని ఖాళీ చేసుకో. దేవుడు రాని ఆ ఇంటిలోనికి, ఆయన వస్తే నీ యొక్క జీవితం వెలుగుతో దీవెనతో నింపబడుతుంది. ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేయడానికే ఆయన ఈ వాక్యాన్ని
పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆ సహాయముతో మనము అటు జీవితాన్ని కలిగి ఉండవచ్చు. ప్రభువు అటు కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా కొరకు ప్రభువా పొత్తి గుడ్డలతో చుట్టబడ్డారు, ఎందుకంటే మాకు బహుమానంగా మీరు వచ్చారు. మా కొరకు మీరు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డారు, ఎందుకంటే మా వస్త్రములను ఉదుకుని తెలుపు చేసుకున్నటకు గొర్రెపిల్లగా మీరు మీ రక్తాన్ని చెందించుటకు జీవాహారముగా మేము మిమ్మల్ని భుజించుటకు నాయన మీరు జన్మించినప్పుడు నక్షత్రం వెలిగింది, ఎందుకంటే చీకటిలో మేము నడవక ఇంకా నిత్య జీవపు వెలుగును కలిగి నడవాలి. ఆ ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానుల జీవితాలు మార్చబడ్డాయి ప్రభు. ఆ రీతిగా ఆయన మేము కూడా మిమ్మల్ని మా ఇంటిలో కలిగి ఉండి మీరు మా కొరకు నిర్మిస్తున్నటువంటి ఇంటిలోనికి వెళ్ళడానికి మీరు ఒక ఇల్లుగా వచ్చినందుకై స్తోత్రాలు. మరి ఆ మీ కొరకు అవమానాలను భరించింది నాయన యోసేపు, మీ కొరకు మరియాని చేర్చుకొని నిందలను ఎదుర్కొన్నాడు తండ్రి. ఆ యొక్క గొర్రెల కాపర్లు నాయన మీ కొరకు మిమ్మను బట్టి వారు తమ సమయాన్ని వేచించారు. అదిగా జ్ఞానుల వలె ఆ తొట్టిని ఇచ్చినటువంటి వారి వలె ప్రభువా మీ కొరకు మా హృదయాలను ఖాళీ చేసుకొని మా మార్గములను మీ వాక్య ప్రకారం మార్చుకొని మీ కొరకు మా సమయాన్ని వెచ్చించే దీవన ఆశీర్వాదములు దయచేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచు.